నమస్తే వెల్కమ్ టు నేను పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం మాధవి గారు నమస్తే అండి నమస్తే బాగున్నారా మీరు బాగున్నారా నేను బాగున్నాను చాలా రోజులకి వచ్చారు వెరీ హ్యాపీ టు ఫీల్ చెప్పండి సో మాధవి గారు మనం నేను మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు త్రినాథుల త్రీనాథ స్వాముల వ్రతం చేస్తున్నాను అని అన్నారు వెంటనే అబ్బా ఆ వ్రతం గురించి అయితే తెలుసుకోవాలి అని అనిపించింది అయితే మీరు చెప్పినప్పుడు నాకు ఎంత మెస్మరైజింగ్ అనిపించిన విషయం ఏంటంటే ప్రతి రోజు చేస్తామని అన్నారు సాధ్యపడే విషయమైనా అది ప్రతి రోజు చేయటం తప్పకుండా అరే జీవిత పర్యాంతం చేసుకునేంత అదృష్టం ఆ ఈశ్వరుడు మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు త్రినాథ స్వాముల వ్రతాన్ని విశిష్టతని తెలుసుకోవాలి అనుకుంటున్నాం చెప్తారా తప్పకుండా స్వామి వ్రతము దత్తాత్రేయుల వ్రతము అన్న త్రినాథ స్వామి వ్రతం అన్న ఒకటే వ్రతమా త్రినాథుల స్వామి వ్రత స్వామి వ్రతం అన్నా త్రినాథ వ్రతమైనా త్రినాథుల వారి వ్రతమైనా ఏదైనా ఒకటే రకరకాల మన భావాన్ని బట్టి మన మనసులో భావాన్ని బట్టి భక్తిని బట్టి మనం పిలుచుకుంటూ ఉంటాం త్రినాథుల వ్రతం అనేది అసలు ఈ సమస్య ఆ సమస్య అని కాదు కదండి దేనికైనా సరే చక్కగా చేసుకోవచ్చు నాకు ఈ వ్రతం ఎలా ఎంత ఏ సమయంలో నేను ఇది చేసుకోవడం మొదలుపెట్టాను అంటే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా మొదలయ్యే ఏజ్లో అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంకా క్రూషియల్ ఇయర్స్ కదా ఎడ్యుకేషన్లో ఆ సంవత్సరంలో మాకు ఏదైనా యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్కూల్లో మా తాతగారు యాన్యువల్ ఎగ్జామ్ మొదలయ్యే ముందు రోజు అనమాట సో అలా మాకు తెలుసు అప్పట్లో భక్తి ఉండదు కదా సో వ్రతం ఒకటే చేసేసుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసేది సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి త్రినాథుల వ్రతం పొందాలని మళ్ళీ ఎగ్జామ్ ఉంటే టైం టేబుల్ తీసుకెళ్ళి సిన్సియర్గా తాతయ్యకి చూపించేసేవాళ్ళం అనమాట ఇదిగో టైం టేబుల్ వచ్చింది మళ్ళీ నువ్వు వ్రతానికి ప్రిపేర్ అయిపోవని సో అలాగే తాతయ్య అలా చేయించేవాళ్ళు అనమాట సో మాకేంటంటే ఎగ్జామ్ దేవుడు త్రినాథుల వ్రతం చిన్నపిల్లలప్పుడు అలా మాకు బాగా అలవాటు అయిపోయింది సో చాలా ఎకడమికల్గా ఎకడమికల్లీ చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ అవి చూడడం జరిగింది సో పెద్ద అయిన తర్వాత ఇంకా ఈ వ్రతం బాగా చక్కగా మన్నన చేసుకుని ఎంతో చక్కగా అలవాటు చేసుకుని చేసుకుంటుంటే రకరకాల ఫలితాలన్నమాట అంటే ఇప్పుడు ఎవరికైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరమైన ఆర్థిక ఉన్నా ఇబ్బందులున్నా కోర్టు వ్యవహారాలున్నా భూ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నా ఉద్యోగ సమస్యలున్నా అంటే ఉద్యోగం ఎన్నో ఏళ్ల నుంచి రావటం లేదు లేకపోతే ఉద్యోగం వస్తుంది మారుతున్నాం ఉద్యోగం వస్తుంది మారుతున్నాం నిలకడలేదు లేకపోతే ఒక్కొక్కసారి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి ఈ ఉద్యోగంలో ఈ సంవత్సరం చేస్తున్నాం వచ్చే సంవత్సరం ఉంటుందో లేదో తెలియదు మళ్ళీ రిసెషన్ అంటున్నారు ఏవేవో అంటున్నారు దీనికి నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ చూసాను నా కెరియర్లో నా ట్వంటీ టూ ఇయర్స్ కార్పొరేట్ సర్వీస్లో నా దగ్గర టీమ్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఒకసారి మనసు బాధేస్తుంది కదా లేఆఫ్స్ విన్నప్పుడు మేనేజ్మెంట్ లే ఆఫ్ చేయమని చెప్పినప్పుడు నేనైతే చాలా ప్రెషర్ అనుభవించేదాన్ని చెప్పడానికి 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 తీసేయడానికి చాలా ప్రెషర్స్ అనుభవించాను నేను ఒక రకంగా పాపాలే అవన్నీ నేను ఒక రకంగా అన్ని పాపాలు చేసాం అంటే ఆ డిపార్ట్మెంట్ లో కూర్చొని కాదు కదా ఏంటంటే అది ప్రత్యక్షంగానో లేకపోతే మన ప్రమేయం లేకుండానో ఏదైనా సరే ఒక మీడియా అనేది నేనే అయ్యాను కదా వృత్తి ధర్మం అది మరి వృత్తి అనేది ఒకటి నేను అలా తీసుకునేదాన్ని కాదు సో ఏంటంటే నేను ఈ తిరునంద వ్రతం బాగా చేసేదాన్ని అనమాట అప్పుడు వీళ్ళకి లే ఆఫ్స్ అన్నప్పుడు బాగా ఫైట్ చేసి మేనేజ్మెంట్ తో వాళ్ళ కోసం వాళ్ళ కోసం చేసేదాన్ని ఒక సిక్స్ మంత్స్ వీళ్ళకి ఎక్స్టెండ్ అయ్యేలా చూడండి వన్ ఇయర్ ఎక్స్టెండ్ అయ్యేలా చూడండి అని అలా చేశాను ప్రతిసారి అయ్యింది స్వీట్ కానీ అంటే అది ఆ భగవంతుని అనుగ్రహం అది నేను నిజంగా నాకు అప్పుడు నేను టీమ్స్ చెప్పేదాన్ని మీకు ఇంకా సిక్స్ మంత్స్ టైం ఉంది కదా ఈలోగా వెతికేసుకోండి వన్ ఇయర్ టైం ఉంది కదా ఈలోగా వెతకండి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే వాళ్ళకొక మెంటల్ క్వశ్చన్ అవుతుంది కదా అది ఒక రకంగా సో అక్కడ నేను ప్రత్యక్షంగా చూసిన రిజల్ట్ అది అంటే ఎన్నోసార్లు ఉద్యోగం లేని వాళ్ళకి నిలకడ లేని వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఉద్యోగ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా వర్క్ చేస్తుంది ప్లస్ పిల్లలు లేని వాళ్ళు వచ్చినప్పుడు కూడా కొంతమందికి నేను చెప్పడం జరిగింది తిరునాథ్ వరత్ని చాలా మంచి పవర్ఫుల్ అండి చక్క చేసుకోండి అని చేసుకున్న తర్వాత కొంతమంది అయితే మూడు నెలల్లో ఫోన్ చేసి ఉండి కన్సెప్షన్ అయిపోయిందని చెప్పడం తర్వాత అంటే కొంతమంది అంటే భయానికో వాళ్ళ ఏదో జెన్యున్ రీజన్కో కొంతమంది దాస్తారు కదా కొన్ని నెలలు కొంతమంది అయితే సేమ్ డే చెప్పారు హాస్పిటల్ నుంచినే డాక్టర్ దగ్గర నుంచే ఫోన్ చేసి చెప్పడం జరిగింది చాలా 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 బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఒక్కటేంటి అది కోటి व्यवहार చాలా చక్కగా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఈ పెద్ద హడావుడు ఏం అక్కర్లేదు పిలవాలి లేకపోతే వాళ్ళే చెయ్యాలి అలా ఏం లేదు పద్మిని అంటే చేసుకోవాలి అనుకుంటే అలా కూడా తప్పకుండా చేసుకోండమ్మా లేదు అలా కాదు అనుకుంటే సింపుల్ గా మనం చేసుకునే మా తాతగారు నాకు నేర్పించిన పద్ధతి నేను చెప్తున్నాను అలాగే ఇన్నేళ్ళుగా మేము ఇలాగే చేసుకుంటున్నాము ఆయన ఇప్పుడు లేరు మా తాతగారు ఐ సో ఇవాళ ఈ వీడియో ఆయన కూడా వింటారని లేరు అని ఎందుకు బతికే ఉంది కదా అంతే ఆయన నేర్పించింది అంతే సో ఏంటంటే ఒక పీఠం మీద మన ఇంట్లో త్రీనాథుల వారి పటం ఉంటే పటము అంటే బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు దత్తాత్రేయులు లేదు మాకు దత్తాత్రేయుల ఫోటో కూడా లేదు అమ్మ సాయిబాబానే దత్తాత్రేయులు సాయిబాబానే ఏ గురువు గారు అయినా సరే ఆ దత్తాత్రేయుడి స్వరూపమే అలా అనుకోండి శ్రీపాదు శ్రీవల్పులో శ్రీ నిర్సింహ సరస్వతి స్వామివారు అకలకోట మహారాజు మాణిక్య ప్రభు గారు ఎవరైనా సరే మీరు గురు అనుకునే గురు సంప్రదాయానికి సంబంధించిన ఏ ప్రభువులైనా సరే చక్కగా పెట్టుకోండి పెట్టుకునేసి ఈ పూజకి కథలోనే ఉంటుంది మూడు తాంబూలాలు మూడు మూడు జతలు తాంబూలాలు ఆకు చెక్క గంజాయి అని ఉంటుంది ఆ కథలోనే ఉంటుంది గంజాయి అనే పదం వినంగానే కంగారు పడకండి నేను చెప్తాగా చెప్తా చెప్పండి చెప్పండి ఏం లేదు మూడు తాంబూలాలు సిద్ధం చేసుకోండి మూడు జతలు ఆకు చెక్క తీసుకోండి తీసుకుని గంజాయి ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే నేను చేసేది ఏంటంటే మన ఇంట్లో ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా చిన్నవి అగర్బత్తి కాదు పెద్ద పెద్దవి కాకుండా ధూప్ స్టిక్స్ చిన్నవి వన్ ఇంచ్ వేయాల వస్తాయి కదా వాటి మీద అవి వెలిగించిన తర్వాత అవి కాస్త పొగ చూరుకున్న తర్వాత దాని మీద టీ పొడి ఉంటుంది కదా మన ఇంట్లో టీ పొడి వేసేయండి టీ పొడి వేసేస్తే ఆ ఆకు కాలిన స్మెల్ ఏదైతే ఉంటుందో గంజాయి స్మెల్ ఎలా ఉంటుందో నారాయణుడు దేవాళ్ళు నాకు తెలియదు అండి కాకపోతే ఆ టీ పొడి కాలిన స్మెల్ కూడా అలాగే ఉంటుందని నాకు ఎవరో ఈ రిలీఫ్ చెప్పారనమాట నేను వెళ్ళనండి నేను గంజాయి నొక్కొద్దు ఏమండి గంజాయి మొక్కలు ఎన్నున్నా కూడా మీరు తులసి లాంటి వాళ్ళు దాని పక్కన ఉండొచ్చు తులసి పవిత్రత తులసి పవిత్ర సో అలా వేసుకోండి అలా వేసేసుకుని ఈ స్వామివారికి ఎడం పక్కన వినాయకుడి నుంచి పూజించుకోండి వినాయకుడు మీరు పసుపుతో చేసుకుంటారా మన ఇంట్లో చిన్న చిన్న వినాయకుడు విగ్రహాలు ఉంటాయి ఆ వినాయకుడు బుజ్జి విగ్రహం పెట్టుకుని మీరు చేసుకుంటారా తమరిష్టం మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి పీట పెట్టేసేసి చక్కగా ముగ్గేసేసి దేవుణ్ణి అలా స్థాపించం చేసుకుని తర్వాత ఎడం పక్కగా వినాయకుడిని ఉంచుకుని దేవుణ్ణి మీరు ఆహ్వానిస్తున్నట్టుగా మీరు ఉదయం ముగ్గేసుకున్న తర్వాత మీరు చక్కగా మనసులో సత్సంకల్పం చేసుకుని భావం చేసుకుని మార్నింగ్ టైమే ఈ పూజ అయిపోవాలి చాలా మంది లోపండి ఈ జనరల్ గా పూజ అంటే ఆరు ఏడు ఆరు ఏడు మధ్యలో అయిపోతే మంచిది పద్మిని లేదు అనుకుంటే ఇంకా మన మన లైఫ్ స్టైల్స్ రీత్యా మన కుదరదు అనుకుంటే తొమ్మిదింటి చేసుకున్న పదింటి చేసుకున్నా మన మనోభావం చక్కగా క్లీన్ గా ఉంటే చక్క చేసుకోండి చాలా కొన్ని కొన్ని లో నేను చూశాను మా తాతగారు అయితే సాయంత్రం చేసేవాళ్ళు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఆయన ఉపవాసం చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్టుగానే ఆయన కూడా సాయంత్రం చేసేవాళ్ళు ప్రదోషకాలంలో ఆయనకి ప్రదోషకాల పూజలు బాగా అలవాటు ఆయన బాగా శివభక్తులు సో ఆయన అలా చేసేవాళ్ళు నాకు కుదరదు ఈవినింగ్ సో కాబట్టి మార్నింగే చేసేస్తాను నేను అలా చేసుకోండి పూజ మీకు త్రినాథ వ్రత కల్పము అనే పుస్తకము మీకు ప్రతి పూజా లో దొరుకుతుందమ్మా త్రినాథ వ్రతకల్పం హార్డ్లీ ఒక ఆరేడు పేజీలు ఉంటాయేమో అది తెచ్చుకోండి మీకు మొదట మీకు పూజ సంకల్పం ఉంటుంది పూజ సంకల్పం అయిపోయిన తర్వాత మీకు మన ఆచమనం చేసే ప్రక్రియలు ఇవన్నీ కూడా షోపచారోపచార పూజ కూడా ఈ ఇందులో కొన్ని మంది పుస్తకాల్లో రాయలేదు చేసినా పర్వాలేదు చేయకున్నా పర్వాలేదు అందుకనే ఇది చాలా సింపుల్ పూజ అని చెప్పాను అక్కడ మీరు ఆచమనం అదంతా చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు త్రినాథ అష్టోత్తరం మొదలైపోతుంది త్రినాథుల వారి అష్టోత్తరం చేసేసుకున్న తర్వాత త్రినాథులు వారి అష్టోత్తరం చేసుకునేటప్పుడు చేతిలో ఒక సాక్ష్యంతులు పట్టుకుని ఒక పుష్పం పట్టుకోండి మీరు ప్రతి నామానికి స్వామివారి పాదాల దగ్గర వేయగలిగితే వేయండి లేదు మొత్తం అష్టోత్తరం కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసేసుకుంటే వేసుకోండి ఆ తర్వాత కథ మొదలవుతుంది మూడే మూడు పేజీలు మూడో నాలుగో పేజీలు ఉంటాయి ఇందులో చాలా క్లుప్తంగా నేను మీకు కథ చెప్తాను చెప్పండి ఆ ఇందులో ఏమిటంటే మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు మధుసూదన్ అనే బ్రాహ్మడు వైష్ణవిపుర అగ్రహారంలో ఉంటారనమాట ఆయనకు ఒక కొడుకు చిన్న బిడ్డ మగబిడ్డ పుడతాడు ఆ పాపం చాలా అత్యంత బేదరికం అనుభవిస్తూ ఉంటారు తల్లి దగ్గర పిల్లవాడికి చాలు పాలు కూడా ఉండవు అయితే ఏమండి ఈ బిడ్డ కోసం ఒక ఆవును తీసుకురండి అని అంటుంది ఆవిడ ఇదేమి వెర్రి ఆసనీకు మనం చూడగా కదుబీయవారం మనం ఎట్లా ఆవును తెచ్చుకోగలము శ్రీమంతులకే అన్ని వసతులు సమకూరుతాయి మనకు కాదు అని చెప్పేసేసి ఆయన అనేస్తారు ఈవిడ పాపం చాలా బాధపడుతుంది భగవంతుడు మందిరం దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది బ్రహ్మదేవ ఈ బిడ్డని మా వంటి బీదవారింటి ఎందుకు పుట్టించావు తండ్రి ఈ బిడ్డని అసలు మేము ఎలా బతికించుకోగలుగుతాము అని అడుగుతుంది అడిగినప్పుడు ఆ భారీ మాటలు విని మనసు కరిగిపోయి భర్త తన కమండలలో గల చిల్లర సామాన్లన్నీ అమ్మేసేసి ఐదు రూపాయలు తెచ్చి భారీ చేతికిస్తాడు అప్పట్లో ఐదు రూపాయలు అంటే చాలా తెచ్చిస్తే ఆ ఐదు రూపాయలు పట్టుకుని వెళ్ళి ఆవిడ అమాయకంగా ఆవుని దోడిని తీసుకురండి అని పంపిస్తుంది భర్తని ఈతను వెళ్తాడు వెళ్తే అక్కడ సంతలు జరుగుతూ ఉండేవి కదా అన్నాడు ఆ సంతల్లో శ్రీమంతుల పొలాల్లో ఉన్న ఆవు పేదవారి పొలాల్లో పడి పంటలు నాశనం చేస్తూ ఉంటుంది రైతుల ఫిర్యాదులు వినివిని ఆ యాభై రూపాయలు ఆ ఆవు యొక్క విలువ యాభై రూపాయలు అప్పట్లో అయితే ఆ రైతుల ఫిర్యాదులు వినివిని ఆయన యాభై రూపాయలకి ఇమ్మిచ్చేసే ఆవుని ఐదు రూపాయలకే అని ప్రకటించేస్తాడు ఇతనికి ఆ దైవానుగ్రహం ఉండడం వల్ల ఐదు రూపాయలు తీసుకెళ్లి ఆ షావుకర్ చేతిలో ఉంచుతాడు ఉంచేసరికి ఓయ్ బ్రాహ్మడా ఇదేం వెరీ ఆసన ఆయన నీకు అని అంటాడు అన్నప్పుడు స్వామి ఇప్పుడే మీరు అన్నమాటలు నిలుపుకోండి మాట తప్పి అసత్వంతులు అవ్వకండి అని అంటాడు ఐదు రూపాయలు తీసుకుని ఆవుదోడున చింత చేతిలో ఉంచేస్తాడు ఆవుదోడిన నిండి తెచ్చుకుంటారు పాలతో బిడ్డను జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు ఒకనాడు దూడ ఏటో కనిపించకుండా వెళ్ళిపోతాయి ఊరిలో తిరుగుతాడు ఎక్కడా కనబడదు అలిసిపోయి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు మసూరుడు నిద్రలే చూసేసరికి చెట్టు మీద ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు ఆ ముగ్గురు వ్యక్తులు కూడాను ఏ నాయన ఇంత నేర స్థితిలో ఉన్నావు ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతారు నీ మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నాయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు ఏమండి దగ్గరలో ఉన్న వైష్ణవిపురం అగ్రహారం మా ఊరు నా పేరు మరుసూరుడు నేను యాయవరం చేసుకుంటూ బతుకుతున్నాను నా ఆవుదు ఎటో కనిపించకుండా వెళ్ళిపోయినాయి ఈరోజు సిరిపురం సంత అవుతోంది కదా ఎవరు దొంగలించినా అక్కడే కదా అమ్ముకోవాలి అందుకే అక్కడికి వెళ్తున్నా అంటారు అయితే త్రిమూర్తులు అంటారు నువ్వు ఎలాగో సిరిపురం సంతకు వెళ్తున్నావు అని చెప్పావు కదా మాకు అక్కడి నుంచి ఒక పైసా ఆకు చెక్క గంజాయి తీసి తీసుకురావాల్సింది అని వేడుకుంటారు అని తర్వాత స్వామి నేను నిలిపేదని నా చేతిలో చిల్లిగవ్వనా లేదు నేను ఎట్లా తీసుకురాగలను తండ్రి అని అంటాడు అదిగో దూరంగా గోరింట పొద కనిపించున్నది ఆ గోరింట పొదలో మూడు పైసలు ఉన్నాయి ఆ పట్టుకుని వెళ్ళి తీసుకురా అంటారు అక్కడ తవ్వుతాడు మూడు పైసలు కనిపిస్తాయి ఇంకా ఉన్నవేమో అని తవ్వుపోతాడు వృధాసనముకు ఆశకు లోన వద్దయన అని అంటారు తినాదులు ఆ మూడు పైసలు తీసుకుని ఆకు చెక్క గంజాయి తీసుకుని నూనె కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు తెలకలవాళ్ళందరూ కూడా ఈయన అవతారం చూసి నూనె లేదు ఏం లేదు పో అంటారు ఒక ముసలి తెలకలవాడు ఉంటాడు అతను ఇతను చాలా వికారంగా ఉన్నాడు అస్సలు తెలివి లేదు వీడిని మోసం అనే ఆశతో నువ్వు పైసా అయితే తీసుకుంటాడు కానీ కొలత పాతను తిరగవేస్తాడు తిరగవేసి నూనె సరిగ్గా కొలవకుండా ఇస్తాడు దాంతో అతను మోసం చేశాడు కదా త్రినాథులు కృప ఇతని మీద ఉన్న ఉండడంతో దొత్తలన్నీ ఖాళీ అయిపోతాయి నూనె దుత్తలు మనసుడు కొట్లో ఇంచి బయట అడుగు పెట్టగానే కొట్లో ఉన్న ముసలి వాడు అట్లాగే మూర్చబడిపోతాడు ఇరుగు పురుగు అందరూ కూడా ఈ ముసలివాడికి మూర్చబడిపోయేసరికి ఏమిటి ఇలా అని చెప్పేసి అందరూ సంగతే ఉంటాడు ప్రశ్నించడానికి వస్తారు అతను అంటాడు ఓ ముసలి తెలకవాడి ఇటుగా బ్రాహ్మడి ఇటుగా వచ్చాడు నూనె కొన్నాడు ఆయనట్టు అటు వెళ్ళాడు లేక చూడబోతే దొత్తలన్నీ ఖాళీ అయిపోయాయి అంటాడు అప్పుడు ఈ ఆయన ఎవరో మహానుభావుల్లో ఉన్నారు పదండి మనం వెళ్ళి కాళా వేళబడి వేడుకుందామని చెప్పేసి గౌబాబు వెళ్ళి స్వామి మీరు కాస్త నూనె తీసుకున్నారు కదా అది కొంచెం తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చేస్తారండి అని అంటారు మనసుడు కొట్లో ఎప్పుడైతే అడుగు పెడతాడో దుత్తలన్నీ భర్తీ అయిపోతాయి త్రీనాదుల వారి కృపచేత మళ్ళీ అతను సరిగ్గా కొలిచి ఇస్తాడు స్వామివారి దగ్గర తీసుకువెళ్ళి ఈ వస్తువులన్నీ కూడా సమర్పించుకుంటాడు స్వామివారు దీపాలు వెలిగించిన ఆయన అంటే ఒత్తులు లేవండి అని అంటాడు నీ గావించాచించి ఒత్తులు చేయంటారు నీగా అతను గావించే చించి ఒత్తులు చేస్తాడు స్వామి మీరు పూజ చేయమంటున్నారు నేను ఏ బుద్ధితో పూజ చేస్తాను నా బిడ్డ ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంటాడు నా ఆవు దొంగల పాలైంది అసలు నాకు పూజ మీద మనసే లేదు ఇప్పుడు అంటాడు ఇతను అంటాడు స్వామివారు అంటారు నీ ఆవు దొరుకుతుంది నీ కుటుంబం సుభిక్షంగా ఉంటారు నాయన నువ్వు చక్కగా బుద్ధితో పూజ చేయ అయితే ఇతను తండ్రి దీపం వెలిగించడానికి నా దగ్గర అగ్గి లేదంటారు కళ్ళు మూసుకుని తెరిచి చూడు అంటారు కళ్ళు మూసుకుని తెరిచి చూడేసరికి దీపాలు వెలుగుతాయి స్వామివారి దైవలా అలా దీపాలు వెలిగిన తర్వాత ఎంతో చక్కగా స్వామి నాకు అటువంటి పరిస్థితి మీరు చెప్పింది నా కనుక కలిగితే నేను మీకు ఐదు మేళాలు ఇస్తానని అంటారు అప్పట్లో ఉద్యాపనంలో ఐదు మేళాలు అంటే ఊరందరిని పిలిచి భోజనాలు పెట్టడము మళ్ళీ అందరి సమక్షంలో పూజ చేసుకోవడము చక్కగా భాజ భజంత్రిలతో చక్కగా వాయిద్యాలతో సహా చక్కగా స్వామివారికి మేళా సమర్పించడం లాంటివి ఉండేవి ఇప్పటి కాలంలో అవన్నీ కొంచెం కష్టము ఆ అయితే అవి అలా చేస్తానంటాడు సోమవారి తదాస్తు అంటారు చక్కగా స్వామివారి అనుమతి తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు ఆవు దారి మధ్యలోనే ఆవు దూడ కనిపిస్తాయి ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా స్వర్ణమయంగా కనిపిస్తుంది ఎంతో ఆనందపడిపోతాడు ఊరుకు పరిగి వారందరినీ ఊరు అందరినీ పిలిచి జరిగిన అన్నీ చెప్తాడు అందరికీ తినాల వ్రత నేర్పించేస్తాడు ఇతను ఇలాగే కదా క్లుప్తంగా చేసుకుంది అలాగే చెప్తాడు ఆకు చక్కగా గంజాయి సమర్పించండి దీపాలు వెలిగించండి సోమవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి అని అందరూ చేస్తారు అందరూ చక్కగా వాళ్ళు అయిపోతారు వ్యాపారస్తులు వ్యాపారాలన్నీ అడుగంటి పోతాయి అందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేస్తారు ఏమండి ఇలా ఇతను మనుషుడు అనే విప్రుడు ఇతను నేర్చుకుందిగాక ఊరి వారందరు కూడా నేర్పించి అందరినీ వాళ్ళని చేసేస్తున్నాడు మా వ్యాపారాలన్నీ కడుగంటి మరి ఇప్పుడు మేమేం చేయాలి అని రాజుగారు పాపం అవివేకంతో ఆయన తినాది వాళ్ళ వ్రతాన్ని ఆపించేస్తారు ఆపించేసరికి రాజకుమారుడు చనిపోతాడు శవాన్ని నదీ తీరాన్ని తీసుకెళ్లి భయంకరంగా రోధిస్తూ ఉంటాడు రాజును ప్రజలందరూ కూడాను మరి వాళ్ళ రాజుకి ఏది వాళ్ళ రాజ్యానికి ఇంకా ముందు ముందు రాజు అని వాడు లేడు అయితే తినదల వారికి అప్పుడు జాలి కలిగి వీడికి బుద్ధి చెప్పేయాలని రాజుకి ముసలి బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చి ఆ నదీ తీరానికి ఏమండి ఈ బాబు ఎలా చనిపోయాడు ఈ బాబు ఎవరు అని మా రాజకుమారుడు అండి మా రాజుగారు ఎటువంటి తప్పు చేశాడు ఏమో మా రాజకుమారికి ఇటువంటి శిక్ష విధించాడు ఆ భగవంతుడు అని మీరు మీ రాజుగారి తినాదుల వారిని వ్రతం ఆపించేశారు ఎవరు చేయకూడదని శాసనం వేయించాడు ఆయన అందుకే ఇలా జరిగింది అదే గనక మీరందరూ కూడా తినాదుల వారి నామాన్ని చక్కగా కనుక ఉచ్చరిస్తే ఈ బాలు లేచి కూర్చుంటాడంటారు అంటారు తినాద స్వామికి జయని సముద్ర ఘోషలాగా అందరూ కూడా చక్కగా ఉచ్చరిస్తారు బాలు లేచి కూర్చుంటాడు రాజుగారు ఏడు మేళాలు ఇస్తానని ఒట్టేసుకుంటారు ఈలోగా అటుగా వెళ్తున్న ఒక వ్యాపారస్తుడు వీళ్ళందరూ ఇంత ఆనందంగా చేస్తున్న ఏమిటా ఇంత ఘోష ఇంత ఆనందంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరి దగ్గరికి వెళ్తాడు రాజుగారు అంటారు చనిపోయిన కుమారుడు బతికాడు నాయన ఇంతకంటే ఆనందం ఏముంటుందో తండ్రికి అని చెప్పేసి అంటే ఇతను నేను కూడా వ్యాపార నిమిత్తం వెళుతున్నాను దేశానికి నాకు కూడా వ్యాపారం బాగా జరిగి లాభం వస్తే నేను కూడా చక్కగా మేళా చేసుకుంటాను ఐదు మేళాలు ఇస్తాను ఒప్పుకుని వ్యాపారం అంతా చేసుకుంటాడు నావలో రత్న దించుకుంటూ ఉంటాడు కానీ ఈ వ్రతం సంగతే మర్చిపోతాడు స్వామివారి నావతో సహా రత్నమాణిక్యాలు ముంచేస్తారు మనకి ఇక్కడ సత్యనారాయణ స్వామితో సత్యనారాయణ స్వామి కథల్లో లాగా ఇక్కడ సత్యవతి లీలావతి కథల్లాగా ఇక్కడ కాస్త ఇది ఉంటుంది పోలిక ముంచేస్తారు స్వామివారు ఆకాశవాణి రూపంలో పలుకుతారు ఏనాయన కాస్త డబ్బు చిక్కేసేసరికి మదం బాగా ఎక్కింది తలకి నువ్వు నా వ్రతాన్ని మర్చిపోయినావా అని చెప్పేసి స్వామివారు అనేసరికి ఆ తప్పైపోయింది తండ్రి అని బంధుమిత్రులందరినీ పిలిచి అక్కడే ఒక వ్రతాన్ని చేసి మిగతా మేళాలన్నిటికీ అన్నిటికీ కూడా ఊరివారందరికీ చాటింపు వేయిస్తాడు అందరు వస్తారు గుడ్డివాడు కుంటివాడు కూడా వస్తారు ఒకళ్ళు వాళ్ళు దేక్కుంటూ వెళ్తూ ఉంటారు దారి కనబడక అందరూ అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నాం మేము అందరి తిన వారి మేళాన్ని చూడడానికి వెళ్తున్నాం మీ అందరికీ కళ్ళు ఉన్నాం మీరు చూస్తారు మేము ఎలా చూడగలం అంటాడు గుడ్డివాడు నాయన ఆయన దయ అపారం ఆయనే కను తలుచుకుంటే నీ కళ్ళు వస్తాయి చూడు అని గుడ్డివాడు కుంటివాడు పరస్పరం కూడా వలుక్కుంటారు గుడ్డివాడిని కుంటివాడు దారి చూపడానికి గుడ్డివాడు కుంటివాడిని మోసుపోవడానికి అలా దారి మధ్యలో ఇతనికి చూపు లేని వాడికి చూపు వస్తుంది కాళ్ళు లేని వాడికి సొట్టవాడికి ఏమో కాళ్ళు వచ్చేస్తాయి ఇద్దరు పరుగు పరుగును సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతారు దారింతానం వెళ్ళిపోయి చాలా ఆనందంగా ఉంటారు మేళ జరుగుతున్న నాలుగు రోజులు కూడాను ఒక వైష్ణవ భక్తుడు వస్తూ ఉండేవాడు ఆ వైష్ణవ భక్తుడు మేళ అవ్వకుండా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ వారందరూ కూడా అంటారు ఈ రోజు ఇతను రానియకూడదు రోజు మేళ అవ్వకుండా లేచి వెళ్ళిపోతున్నాడు ఇతన్ని ఆ రావద్దని చెప్పేద్దాం అనుకుంటారు అతను లేదండి నేను ఇవాళ పూర్తిగా కూర్చుంటానని చెప్తాడు పూర్తిగా కూర్చుంటాడు అతని గురువు గారు అతని కోసం శిష్యుడి ఇంటికి వెళ్తారు తల్లేమో అతను వ్రతం చూడడానికి వెళ్ళాడండి మా అబ్బాయి అని చెప్తుంది తలుపుచాటు నుంచి అక్కడికి వచ్చి అతను పూజా సామాగ్రి అంతా చిందరందరు చేస్తూ ఉంటాడు దాంతో అతని భార్య బిడ్డలు చనిపోతారు అయ్యో చనిపోయేసరికి మీరు మేళా పాడి చేశారు అందుకే మీకు ఈ ఆవేదన సంభవించింది బతికినంతకాలం తినాదులు వారిని పూజించుకుంటూ చక్కగా ఉంటానని చెంపలు వేసుకుని మరీ బూ చక్కగా పూజించుకోండి అంటే అలాగే చేస్తాడు అంతేమో నా గురుగారు కూడా మోక్షాన్ని పొందుతారు ఇలాగా తినాదుల వారిని చక్కగా సాష్టాంగ నమస్కారంతో ఎంతో చక్కగా ఆయన్ని రూపాలకి ఆహ్వానించి ఇంత క్లుప్తంగా చక్కగా పూజ చేసుకుని కథ చదువుకుని అక్షంతలు వేసుకుని మనం నివేదించిన ప్రసాదం ఏమైనా ఉంటే మనం బెల్లం ముక్క నివేదించినాపు రాలేదు మనం అత్తిపంట నివేదించినా రాలేదు మనకి ఇంట్లో పండో ఫలమో ఏది ఉంటే అది చక్కగా నివేదించు ప్రత్యేకించి త్రనాదులకి ఏది ఏ నైవేద్యం అయితే ఇష్టంగా స్వీకరిస్తాను గురువు గారు కాబట్టి పసుపు రంగుతో కూడిన ఏ నైవేద్యం అయినా సరే పద్మని అది అరటిపళ్ళైన వచ్చు చక్కగా పండిన అరటిపళ్ళు బుజ్జి బుజ్జి ఉంటాయి కదా అవి తీసుకుని మనం అర్పించుకోవచ్చు పుత్రులు స్త్రీలు కనుక ఈ కథ నిర్మలంగా వింటే నేను చేశాను ఈ పని ఒకసారి ఈ వ్రతాన్ని ఒక అమ్మాయికి చాలా ఏళ్ళగా పిల్లలు లేకపోతే నేను చేస్తున్నప్పుడు అమ్మ నువ్వు కాల్లో ఉండు అని ఇద్దరు అమ్మాయిలకి అలాగే చెప్పాను ఇద్దరికి ఇద్దరు రెండు మూడు నెలల్లో వాళ్ళ కన్సెప్షన్ వచ్చేసింది సో వాళ్ళ చేత వినిపించాను అన్నమాట ఈ కథ పుత్రులు లేని ఈ కథలోనే ఉంటుంది ఈ లైను అందుకని చేయించాను పుత్రులు లేని స్త్రీలు ఈ కథను కనుక నిర్మలంగా వింటే సంతానవంతులు అవుతారు ఉద్యోగం లేని వారు కానీ ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది సంసార సౌఖ్యం లేని వాళ్ళు కానీ వాళ్ళ కథ వస్తుంది అన్నీ కలుగుతాయి ఏ రోజున చేసుకోవాలంటే ప్రత్యేకించి మంచి ప్రశ్న ఆదివారం కానీ సోమవారం కానీ అని అంటారు సోమవారం గురువారం మరి గురువారం తిరాదలది కదా గురువారం చేసుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు తప్పలేదు గురువారం కూడా చేసుకోవచ్చు కానీ నేను సర్వసాధారణంగా చూసింది నేను వినింది మా తాతగారు నాకు నేర్పించింది ఆదివారం సోమవారం ఆదివారం ఆయన చేసేవాళ్ళు ఆయన మాత్రం ఆదివారమే చేసేవాళ్ళు సోమవారం కూడా చేసేవాళ్ళు కాదు నేను మాత్రం సోమవారం మాత్రమే చేసేదాన్ని అలా సోమవారం 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 అలా చేసుకుంటూ వెళ్ళేదాన్ని ఇప్పుడు అది ప్రతి రోజుకే వచ్చింది త్రినాథుల వరదే సో అలా మీరు ఆదివారం కానీ సోమవారం కానీ వర్కింగ్ అనుకోండి మీకు టైం లేదు ఆదివారం నిర్మలంగా మీరు ఉంటారు అనుకుంటే నిర్మలంగా చెక్ అండి చాలా మహిమాన్వితమైన మనమే ఇంట్లో చేసుకోవచ్చు కాబట్టి మీరు అన్నట్టుగా ప్రతి పూజా స్టోర్స్ లో నేను కూడా చూసాను త్రినాథుల వాళ్ళ ఫుల్ కల్పం కల్పం చక్కగా చేసుకోండి సో ఇది కార్తీక మాసం కూడా కాబట్టి అత్యంత పవిత్ర మైన మాసం ఈ మాసాన్ని చక్కగా వినియోగించుకుని వ్రతం చేసుకుని తత్ ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి విషయాలు మాకు ఇంత వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్తే నమస్తే పండి